ఆంధ్రప్రదేశ్లో కొన్ని చోట్ల రీపోలింగ్ నిర్వహించాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది. దీనిపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఆ పార్టీ నేతలు. ఈ పిటిషన్లపై ఇవాళ విచారణ జరగనుంది. ఇంతకీ వైసీపీ రీపోలింగ్ కు ఎందుకు డిమాండ్ చేస్తోంది? ఆ పార్టీకి ఉన్న అభ్యంతరాలేంటి? ఏపీ హైకోర్టులో అంబటి రాంబాబు పిటిషన్ వేశారు. సత్తెనపల్లి నియోజకవర్గంలోని 236, 257, 253, 254 పోలింగ్ స్టేషన్లలో రీపోలింగ్ జరపాలని పిటిషన్ దాఖలు చేశారు. ప్రతివాదులుగా ఈసీ, సీఈఓతో పాటు మరో 5 చేర్చారు అంబటి రాంబాబు. ఈ పిటిషన్పై ఇవాళ విచారణ జరపనుంది ఏపీ హైకోర్టు. మరోవైపు చంద్రగిరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి కూడా ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. చంద్రగిరి నియోజకవర్గంలోని 4 పోలింగ్ స్టేషన్లలో రీపోలింగ్ జరపాలని పిటిషన్ వేశారు. ప్రతివాదులుగా ఈసీ, సీఈఓతో పాటు మరో 7 చేర్చారు. ఈ పిటిషన్పై కూడా ఇవాళ విచారణ జరపనుంది ఏపీ హైకోర్టు. ఇక రిగ్గింగ్ జరిగిన చోట్ల రీపోలింగ్ జరపాలని డిమాండ్ చేశారు వైసీపీ నేత కాసు మహేష్ రెడ్డి. దీనిపై హైకోర్టులో పిటిషన్ వేస్తామన్నారు ఆయన. అవసరమైన చోట రీపోలింగ్ నిర్వహించాలని ఈసీకి విజ్ఞప్తి చేశారు కాసు మహేష్ రెడ్డి. ఎన్ని రోజులు చేయకుండా ఉండగలుగుతారు? ఈ రోజు కాకపోతే రేపు వస్తాయి. ఖచ్చితంగా హైకోర్టులో మేము కేసులు వేస్తాం. వీడియోలు బహిర్గతం చేయటమే కాకుండా రీపోలింగ్ కూడా మా ప్రయత్నాలు మా ఉంటాయి. ఎలక్షన్ కమిషన్కి ఇప్పుడే మేము పిటిషన్స్ పెట్టాం. అవి వాళ్ళు ముందుకు రావాలి. ఇప్పటికే ఆలస్యం కాలేదు. ఇప్పటికైనా వీడియోలు చెక్ చేసి ఎక్కడైతే అవసరమైందో అక్కడ రీపోలింగ్ పెట్టించి, ఇంకా కౌంటింగ్ దాదాపు 10 ఉంది కాబట్టి, మీరు ఏదైతే ఫ్రీ అండ్ ఫెయిర్ పోలింగ్ జరగాలి, న్యాయబద్ధతగా ప్రభుత్వాలు ఎన్నుకోబడాలనే ఎలక్షన్ కమిషన్ సూచనకి తగనుగుణంగా మీరు కూడా వ్యవహరించండి. మేమేం మా పిటిషన్సే కాదు, తెలుగుదేశం వాళ్ళు లేదు బీజేపీ వాళ్ళు వేరే కాంగ్రెస్ ఎవరిచ్చినా పిటిషన్స్ ఎంక్వైరీ చేయండి ఇమీడియట్గా. మొత్తానికి వైసీపీ నేతల రీపోలింగ్ పిటిషన్లపై ఏపీ హైకోర్టు ఏం తీర్పు చెప్పబోతోందనేది ప్రస్తుతానికి ఆసక్తికరంగా మారింది.